ఎప్పుడు వివాదాలు సృష్టించడం, స్వతంత్రంగా వ్యవహరించే పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం, ఇది చైనానైజం. భారత్ కంటిలో నలుసులా మారిన డ్రాగన్ కంట్రీ మరో దురాగతం వెలుగుచూసింది. భారత్ మొదటి నుంచి అనుమానిస్తున్నట్లే మన సరిహద్దులకు సమీపంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టింది. డోక్లాం సరిహద్దుకు అత్యంత సమీపంలో వివాదాస్పద భూభాగంలో జోరుగా కట్టడాలు వెలుస్తున్నాయి. చైనా దురాగతానికి సంబంధించిన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని శాశ్వతంగా పాగా వేయాలన్న కుట్రలకు చైనా పదును పెడుతూనే ఉంది. భారత్ చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర ప్రతిబింబించిన నెలకున్న డోక్లాం సరిహద్దుల్లోనూ భూటాన్ భూభాగంలో కట్టడాలను చురుగ్గా కొనసాగించడంతో పాటు అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. డోక్లాంకు 9 కిలోమీటర్ల నుంచి 27 కిలోమీటర్ల పరిధిలోనే కొత్త నిర్మాణాలు ఉన్నాయి. మొత్తం 6 ప్రాంతాల్లో 200కు పైగా కట్టడాలు పనులు కొనసాగుతున్నాయి. వీటిలో 2 అంతస్తుల భవనాలు కూడా ఉన్నట్లుగా ఉపగ్రహ చిత్రాలు విశ్లేషిస్తున్నాయని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికాకు చెందిన డెల్టా అనలిటిక్స్ సంస్థ హాక్ 360 నుంచి ఈ సమాచారం అందినట్లుగా రాయిటర్స్ వివరించింది. ఈ తరుణంలో చైనా భూటాన్ సమీపంలో గత ఏడాదే చైనా నిర్మాణ పనులు చేపట్టింది. తొలుత ఆ ప్రాంతంలో రాకపోకలకు వీలుగా రోడ్డు వేసింది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసింది. క్రమంగా వాటిని నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. పలు వసతులతో గ్రామాలుగా తీర్చిదిద్ది అక్కడ ప్రజలు నివాసం ఉండేలా ప్రోత్సహిస్తోంది. చైనా భూటాన్ల మధ్య వివాదం కొనసాగుతున్న ప్రాంతాల్లో 6 కొత్త నివాస ప్రాంతాలు కనిపిస్తున్నాయి. 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇవి విస్తరించి ఉన్నాయి. తాజా నిర్మాణాలపై స్పందించేందుకు భూటాన్ నిరాకరిస్తోంది. సరిహద్దు వివాదాలపై బహిరంగంగా మాట్లాడటం తమ విధానం కాదంటోంది. భూటాన్తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని బలప్రయోగం ద్వారా పరిష్కరించుకోవాలన్న చైనా విస్తరణ కెనడా ప్రస్తుత నిర్మాణాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపాలి. మూడు దేశాల కూడలి ప్రాంతం డోక్లామకు సమీపంలో నిర్మిస్తున్న గ్రామాల వల్లే చైనాకు వ్యూహాత్మక ప్రయోగాలు లభించాయనేది నిపుణుల మాట. భారత్ భూటాన్లపై మరింత స్పష్టంగా నిఘాను కొనసాగించడానికి అవసరమైతే అత్యంత వేగంగా భద్రతా బలగాలను వివాదాస్పద సరిహద్దులకు తరలించడానికి కొత్త అవసరాలు ఉపయోగపడుతున్నాయంటున్నారు నిపుణులు. 2017లో 2 దేశాల సైనికుల మధ్య ప్రతిబింబం నెలకొన్న డోక్లాం ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఇవి ఉన్నాయన్నారు. టిబెట్ వివాదాస్పద భూభాగంలో చైనా వైపున్న ప్రాంతాల్లో 600 గ్రామాలను నిర్మాణించాలనేది చైనా వ్యూహం. దాన్ని దశల వారీగా అమలు చేస్తోంది.